హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? టైంకి అన్నం తింటున్నారా? మీకోసం ఒక కొత్త కథ తీసుకొచ్చాను. ఏంటంటే, ఒక టైగర్ అండ్ ఒక మంచి మనిషి మధ్య జరిగే సంభాషణ మీకు చెప్తాను. ఒక దట్టమైన అడవిలో అడవి రాజు అని పిలువబడే క్రూరమైన పులి నివసించేది. జంతువులు, పక్షులు మరియు కీటకాలతో సహా అడవి నివాసులు అతనికి భయంతో జీవించారు. ఒకరోజు అడవిలో తిరుగుతున్నప్పుడు అర్జునుడు అనే ధైర్యవంతుడు రాజుకి అడ్డుపడ్డాడు. అర్జునుడు ధైర్యవంతుడు మరియు తెలివైన బాలుడు, పులి యొక్క కీర్తికి భయపడలేదు. అడవిలో రాజుగారిని చూడగానే మిగతా వాళ్లలాగా అతనికి భయం కలగలేదు. బదులుగా అతను సంకోచం లేకుండా రాజును సంప్రదించాడు. అర్జునుడి ధైర్యం చూసి ఆశ్చర్యపోయిన రాజుకి ఈ చిన్నపిల్లవాడు అందరిలాగా ఎందుకు భయపడలేడో అర్థం కాలేదు. అర్జునుడు అతని వద్దకు రాగానే రాజును గౌరవంగా సంబోధిస్తూ, మహారాజు, నా ఉద్దేశ్యం మీకు ఎటువంటి హాని లేదు. నేను జ్ఞానాన్ని కోరుతూ ఇక్కడికి వచ్చాను. అర్జునుడి నిర్భయతను చూసి ఆశ్చర్యపోయిన రాజు బాలుడు తన ఉద్దేశాలను వివరిస్తుంటే విన్నాడు. రాజు అనుభవాలు మరియు జ్ఞానం నుండి నేర్చుకోవాలనే కోరికను అర్జున్ వ్యక్తం చేశాడు. అర్జునుడి ధైర్య సాహసాలకు మరియు వినయానికి ముగ్ధుడై రాజు తన జ్ఞానాన్ని అతనితో పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాలక్రమేణా అర్జున్ రాజు యొక్క ఆశ్రితుడు అయ్యాడు. నాయకత్వం, ధైర్యం మరియు కరోనా గురించి విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. రాజు బోధనలతో సాయుధమై అర్జున్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ అతను తెలివైన మరియు న్యాయమైన నాయకుడిగా పేరు పొందాడు. అతని పాలన భూమికి శ్రేయస్సు మరియు సామరస్యాన్ని తెచ్చిపెట్టింది మరియు అతనికి తెలిసిన వారందరికీ అతను గౌరవించబడ్డాడు. కాబట్టి ఒకప్పుడు భయంకరమైన అడవి రాజును ఎదుర్కొన్న బాలుడు విజయం సాధించాడు. శక్తితో కాదు, జ్ఞానం మరియు కరుణతో. మనం కూడా అలాగే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ధైర్యంతోటి ప్రతిదీ ఎదుర్కోవాలి. మళ్ళీ మీకు ఇంకో కథ నేను చెబుతాను. బై ఫ్రెండ్స్.